క్లాసెస్ లో పాఠాలు చెప్తారు కానీ వీలేంటో పాఠాలు కాకుండా పంచలు వేస్తున్నారు ఇంతకి పంచలు ఎంత పంచింగ్ గా ఉందో చూసేదామా లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్ బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా ఇప్పుడు ముంబై వద్దు కష్టం కష్టం ఆ పంచే ఫస్ట్ మాటే అదే పంచు మోసం చేయడం తప్పురా నేను మోసం చేయలేదు చీటింగ్ చేశాను అర్థమైందా రెండింటి తేడా ఏంటి ఇదే 50 నువ్వు తీసుకుంటే దాని మోసం నేను తీసుకుంటే చీటింగ్ ఎందుకలా అయితే నేను చూస్తే అలాగే అనిపిస్తుంది నాకు ఏ దొరికిన 50-50 అంటావు నువ్వు తీసుకుంటే అంటారా 50 దాంట్లో కూడా 50-50 చేయి నేను చెప్పాను ఏ దొరికిన 50-50 అన్నాను అవును నేను దొరికింది అంతా 50 ఏ మనకి 50-50 ఎలా చేస్తాం 50-50 చేయాలి 50 ని 50-50 చేస్తే 50-50 అనే డైలాగ్ వాల్యూ పోతుంది ఇది ఇప్పుడే వేసింది డైలాగ్ ఏ సార్ మంచి మంచి డైలాగ్ సార్ బాగుంది బాగుంది ఆ సుధీర్ అమ్మాయిలకి చెప్పేది నువ్వు చెప్తున్నావు సుధీర్ కి స్కూల్ కి ఆన్లైన్ క్లాసులు పెట్టారా వీడియోస్ చూసుకోవచ్చా టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది కదా యూట్యూబ్ లో వస్తాయి కదా చూసుకోవచ్చా అబ్బాయి చూసుకోవచ్చురా ఈ లాక్ డౌన్ అంతా ఎక్కడ ఉన్నావు ఒకటా రెండా ప్లేసులు ప్లేసులు చెవట్లు వస్తాయి చూడండి మీరు మాట్లాడుతుంటే పద మన క్లాసులు స్టార్ట్ వెళ్ళిపోదాం బయట తిరిగి తిరిగి తల నొప్పి వచ్చేసింది పెట్టుకోనే రష్మి ఇది కొంచెం పెట్టుకో పెట్టుకోవచ్చు కదా కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి నేను శ్వాసంలో వీక్లే తీసుకెళ్ళి లోపల పెట్టు ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నావు వంట చేయడానికి శానిటైజ్ చెయ్యి ఆ కరివేపాకు ఉందిగా లోపల ఆకుకి ఆకుకి గ్యాప్ లేకుండా మొత్తం శానిటైజ్ చెయ్యి ప్రతి ఆకుకి ఆ ప్రతి ఆకుకి చెయ్యి లోపల రైస్ ఉందిగా ప్రతి గింజకు చెయ్యాలా నేను చేయనండి నేను చేయనండి అన్నావా చైనా ఎందుకు వచ్చింది మధ్యలో లోపలికి వెళ్ళు పిల్లలు ఎక్కడో వీళ్ళేంటో ఏం అర్థం కావట్లేదు ఆంచి ఆంచి ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూ కొడతావేంట ఆగరా ఏమే కోట తీసుకురా ఎప్పుడు చూసినా వాళ్ళకి వీళ్ళకి పాటలు చెప్పడమే గాని మనకంటూ పిల్ల జల్ల లేనే లేరు మూడు నెలల నుంచే సస్తనా ఇంట్లో ఉండే ఏమంది ఏంది ఎంది ఏంది అది వద్దు అగుండే ఎత్తెత్తు సార్ పిల్లలు సార్ గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి కూర్చోండి కూర్చోండ్రా బాబు ఏమేంటి సార్ మీ ముఖాలు కనిపించట్లా ఏ రామ్ ప్రసాద్ సార్ సుధీరా సార్ సార్ ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను జనరల్ నాలెడ్జ్ ఓకేనా ఇప్పుడు రామ్ ప్రసాద్ బయట జనాలందరూ ఎక్కడ చూసినా ఫేస్ కి మాస్కులు దేనికి పెట్టుకుంటున్నారు ఫేస్ కి మాస్కులు దేనికి పెట్టాడా ఫేస్ కి పెట్టుకుంటారు కదా ఉన్న పంచి కూడా పెట్టి దాంట్లో ఏముంది మనకు కామనే కదా అరే రామ్ ప్రసాద్ అని చూడరా సుధీర్ ని మంచిగా ఫేస్ కి మాస్క్ పెట్టుకుని వచ్చాడు అది మాస్క్ సార్ మొత్తం గెడ్డం సార్ అది పెరిగిందేంట్రా వదిలేశాడు అరే సుధీర్ సార్ సార్ గవర్నమెంట్ ఏం చెప్తున్నాయి సోషల్ డిస్టెన్స్ బాగా చేయాలన్నారు కదా సార్ చేస్తున్నావా సోషల్ డిస్టెన్స్ ఇది వరకు అంత కాదు సార్ కొంచెం జస్ట్ ఇలాగా భుజం దాకా వెళ్ళిన ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం వేసి అయిపోతున్నా అంతే కదా ఎంత మంది కంటించాడో ఏందో ఇంకొక డేడే వస్తున్నాడు సార్ ఐసీలో ఉన్నాడు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అరే సన్నే సార్ బయట అట్ట పడితే అట్ట తిరగబాకురా 60+ చాలా డేంజర్ గా ఉందంట నాకు 60 ఏం లేవు సార్ అది అందుకే ప్లస్ అన్నాను సార్ మీరేంటి సార్ వైట్ మాస్క్ పెట్టుకున్నారు ఇది వైట్ మాస్క్ కాదురా మాస్క్ పెట్టుకొని పెట్టుకొని గాలి ఆడక పాలిపోయింది ముఖము
సార్ ఈ లాక్ డౌన్ లో మీరే నేర్చుకున్నారు సార్ లాక్ డౌన్ టైం లోనా ఏమండి బట్టలు ఎత్తుకురండి ఓ బట్టలు నేర్చుకున్నారా ఇంకేం నేర్చుకున్నారు సార్ గిన్నెలు గిన్నెలతో ఉండండి వస్తా తోముతా వస్తా ఉండు నీకు ఇలా కాదు నీకు సార్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు అరే హోంవర్క్ చేశారా మీరు ఆ చేశాం సార్ ఏం చేశారు చూపించు ఇగోండి సార్ ఇగోండి సార్ ఏదరా హోంవర్క్ ఏదరా అక్కడ ఇగోండి మొత్తం ఇదంతా ఇదే అంత ప్లెయిన్ వైట్ పేపర్ అదే అబద్ధాలు చెప్పవాక ఇది ఫస్ట్ ఏ సార్ ఏంది అదే కోవిడ్ వస్తే ఫుల్ కలగరమించాడు సార్ రెండు రోజులు సరిపడ ఎందుకు రా నువ్వు చేసావు హోంవర్క్ అసలు బాగా చేసావురా నువ్వు థాంక్యూ సార్ అరే సుధీర్ నువ్వు చేసావా నువ్వు చేస్తున్నావు రోజు గానే సుధీరా సార్ ఈ హోంవర్క్ చూపించు సార్ అది నా హోంవర్క్ సార్ సార్ మొబైల్ చార్జింగ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ సార్ 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 స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ రే 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 సుధీరా సూపర్ ఇచ్చా అది తెలియదు నువ్వు హ్యాపీగా బయటికి వెళ్ళి ఇరగ తీయొచ్చు ఇంకా ఎందుకు ఆ బయటికి వెళ్ళి సార్ 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 ఇది స్విచ్ ఆఫ్ చేయిపట్టు అమ్మమ్మ సార్ 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 ఎక్కడ మీద ఉన్నా ప్లీజ్ తగులుతా సార్ అదే సార్ మీకు ఎలా తెలిసింది ఆడ చూపించడట్టు నువ్వు నీ కెమెరా చూపించావా అవునరా ఇలా మోసం చేయడం సిగ్గులేదురా మోసం గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి నువ్వు ఎట్రా స్కూల్ కి షార్ట్ తీసుకొచ్చావు ఎవరా నైట్ ఎటు వెళ్ళాను నేను ప్యాంట్ మర్చిపోయాడు ప్యాంట్ మర్చిపోయాడు ఇవాళ ఆన్లైన్ క్లాస్ కి సరళ ఎందుకు రాలేదు సార్ సరళ వల్ల నాన్న హాస్పిటల్ జాయిన్ చేశారు సార్ నువ్వెందుకు భయపడతావు అలా జస్ట్ మామూలుగా అయితే దగ్గు జలపస్తలేరు అంతే అందమంది ఇంకేం కాదు అవునా నాకు టాయిలెట్ వస్తుంది సార్ పోరా పోరా లోపల పో థ్యాంక్ యూ సార్ అరే ఏంది ఎల్లు తెచ్చుకున్నా సార్ ఏం చేస్తాండో మీరే కదా సార్ ఇలా అంటే ఇలా అన్నారు నేను అన్నది వాటర్ కి నేను అన్నది క్వార్టర్ కి 30 సంవత్సరాల తరువాత ఏంటోరా ఇంకా ఆన్లైన్ క్లాసులు అంటున్నారు ఈ లాక్ డౌన్ 30 ఏళ్ళు అయింది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఈ లాక్ డౌన్ లో ఆన్లైన్ క్లాసులు సార్ ఎక్కడ ఉన్నాడు ఆన్లైన్ క్లాస్ లేదు సార్ మాకు పెళ్లి మా పిల్లలందరూ జాబులు చేసుకున్నారు మేము ఇంకా 10th క్లాస్ లో ఉండిపోయాం సార్ ఎంత పని చేశారా సార్ అమ్మో ఇప్పుడు నేను బాధగా ఉంది నేను సరళా దగ్గరికి వెళ్తా మనో గారు అద్భుత మాస్టర్ గారు లాస్ట్ మినిట్ దాకా క్లాసులు చెప్తూ ఉన్నారు గుడ్ గుడ్ రోజా గారు సో ఇప్పుడున్న ట్రెండ్ ని తీసుకొని కాన్సెప్ట్ బాగా చేశారు గుడ్ గుడ్ థ్యాంక్స్ మ్యామ్ నమస్తే మేడం మీరు ఎదురు అర్థం ఉందనుకొని కొంచెం ఇదైపోతున్నారు కదా లాక్డౌన్ తర్వాత మన వాళ్ళందరినీ ఇంటికి గెట్ టుగెదర్ కి పిలిచాను అన్నమాట పార్టీకి వద్దులే సుధీర్ కాలమే పడక నాకు అట్లాంటి నేను కాలం దాని పెట్టుకుంటాను రాలే అవునా రాత్రి ఎవరు ఒక అమ్మాయి ఫోన్ చేసిన దాని గురించి వస్తా మేడం వస్తా మేడం ఎవరు వెళ్ళారండి నాకు కనపడ్డారు మళ్ళీ పూలు కూడా కనపడ్డాయి వెనకాతల అవి కనపడతాయి అవి కనపడతాయి ఒక పని చేద్దాం నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు ఆయనకు ఫోన్ చేద్దాం ఓకేనా ముందు దయ్యం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి మనం సార్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీయండి సార్ రా బాలిక రా బాలిక రా రా బాలిక త్వరగా రా పల్లకిలో ఉంది ఎవరో తెలుసా మా చెల్లి మేడం మన
చెల్లికి మంచి అన్ని నేర్పించాలి. అయ్యా ఇవన్నీ వచ్చినోనే రసాల గురించి నేర్పిస్తాను, అర్థమైందా? భీభత్స రసం, రౌద్రం, భయానకం, శృంగారం. అది ఎక్కడ మర్చిపోతావని భయపడ్డా. ఇప్పుడు ఒక దొంగ నీ దగ్గర నుంచి పర్సు కొట్టేసుకుని పారిపోతున్నాడు, అప్పుడు నువ్వేం చేస్తావు? పరిగిస్తే వెనక నుంచి లటుక్కని పడుకుంటాడు. అరవాలి కదా, వాడు అరుస్తాడు కదా. హలో, ఆ మా అమ్మాయి పెళ్లిడికి వచ్చిందండి, మంచి సంబంధం చూడండి. దుబాయ్ సంబంధం అయితేనే ఖాయం చేసుకుంటా. విన్నా కదా, దుబాయ్ సంబంధం అట? నువ్వు దుబాయ్ నుంచి బయలుదేరిపోయావా? మా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వస్తున్నాడు సార్, క్లాస్మేట్. అక్కడ మంచి సంబంధం చూడాలి సార్. దాంట్లో నా అబ్బాయి బాగుంటే మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. రామ్ భాయ్, అదేంటండి ఇప్పుడు వచ్చారు, బాయ్ చెప్పేస్తున్నారు. ఎలా వచ్చారు ఆయన? ఇప్పుడు ఫ్లైట్ లో వచ్చాడండి. కొంచెం లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది ఫ్లైట్? మాది ఫ్లైట్ లో వస్తుంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ వెనకెళ్ళి కొట్టించుకుని వచ్చినాం. అదే ముందుకు వచ్చేచ్చు కదా. మా దాంట్లో వెనకెళ్ళడానికి సపరేట్ పెట్రోల్ ఉంటుంది, బాటిల్స్ లో పెడతాం, దిగి పోసుకొని వెళ్ళిపోతాం. ఆ మాది మీది చూడండి. ఏయ్ అమ్మాయి నచ్చిందని ఎక్కుపల్లిక జీన అన్నాడు. నేనేం చెప్పాలి? దిగిపోతారా జీనా అనండి. నువ్వు ఏం చేస్తావు నాకు అర్థం కాదు. ఎప్పుడు రాత్రిపూట కనిపించకుండా పోతావు? రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఏంటనుకున్నావు? కస్టమర్లు లాక్ డౌన్ వల్ల పగలు రావద్దు అంటున్నారు, వైరస్ ఎఫెక్ట్ నైట్ టైం తక్కువ ఉంటది అట, అందుకే రాత్రులు రమ్మంటున్నారు. తొందర అయ్యా. అరే పగడా, ఎక్కడికి వెళ్తున్నావు? యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ సార్, ఒక కస్టమర్ రమ్మన్నాడంటే ఫ్లాట్ గురించి మాట్లాడదాని వెళ్తున్నా. ఎందుకు? నువ్వేం చేస్తావు అక్కడ? మీడియేటర్ సార్, ఫ్లాట్లు అమ్మడం కొండం. ఓహో, బాగా రమ్మన్నమాట.